చదువుకున్నప్పుడు చిగురించిన ప్రేమ పెళ్లికి దారితీసింది. పెళ్ళయ్యాక ప్రేమకు చిహ్నంగా కొడుకు పుట్టాడు. పురుడు పోసుకున్న సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఉడాయించిన భర్త పత్తా లేకుండా పోయాడు. పెళ్లికి ముందు అడ్డురాని కులం, పెళ్ళయ్యాక కుటుంబ సభ్యుల సూటిపోటి మాటలు, భర్త వేధింపులు ఎక్కువయ్యాయని బాధితురాలు కన్నీటి పర్యంతమవుతుంది. నమ్మించి వంచిన భర్త కోసం బాధితురాలు స్వాతి కన్న బిడ్డతో భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. మొహం చాటేసిన భర్తను తనకు అప్పగించి ఆరలతో వేధిస్తున్న అత్తామామలపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తోంది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం దేశాయపేట గ్రామానికి చెందిన ఆకుల శివకృష్ణ, పక్క గ్రామమైన నాగారానికి చెందిన దళిత యువతి స్వాతిని డిగ్రీ చదువుతున్న సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పురుడు పోసుకోవడానికి ఆసుపత్రి వెళ్ళినప్పుడు పత్తా లేకుండా పోయాడని బాధితురాలు స్వాతి అంటోంది. స్వాతి న్యాయ పోరాటానికి దళిత సంఘాలు మద్దతుగా నిలిచాయి. ప్రేమించి పిల్లలు పుట్టిన తర్వాత దోషించడమా? సిగ్గు కులం పేరుతో దోషించడమా? సిగ్గు అమ్మాయికి ఇంట్లోకి అమ్మాయికి ఇంట్లోకి సిగ్గు.